హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్న పుస్తకం మైండ్ మేనేజ్మెంట్ నాట్ టైం మేనేజ్మెంట్. ఈ పుస్తకాలు రాసింది డేవిడ్ గడవి. మీకు అనేక పనులు చేయడానికి ఎంతో సమయం ఉండొచ్చు, కానీ ఆ సమయాన్ని మీకు అవసరమైన పనులు చేయడానికి కేటాయించగలుగుతున్నారా? అలాగే ఆ పనులు చేసే శారీరక శక్తి, మానసిక శక్తి మీకున్నాయా? ఇప్పటికే మీ టైంని ఆదా చేయడానికి అనేక టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ని మీరు ఇప్పటికే తెలుసుకుని ఉండొచ్చు. మన ఛానల్లో కూడా అలాంటి వీడియోస్ చాలా చేశాం, కానీ మీరు నోటీస్ చేశారా? ఎంత సమయాన్ని మీరు ఆదా చేద్దామని అనుకుంటున్నా చాలా తక్కువ సమయమే మీ పనులకు ఉపయోగించుకుంటున్నారు. అనేక పనుల్లో మీరు ఎంతో స్ట్రెస్ని ఫీల్ అవుతున్నారు. ఇక్కడ టైం మేనేజ్మెంట్ అంత కష్టమవుతుంది. ఇలా చేస్తూ పోతే మీ జీవితంలో ఎప్పటికీ ముందడుగు వేయలేరండి. ఎక్కువగా టైం మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేసే ముందు మైండ్ మేనేజ్మెంట్ని నేర్చుకోండి. దీని కొరకు ఒక సరికొత్త ప్రొడక్టివ్ అప్రోచ్ని మీరు ఎంచుకోవాలి. కొంత సమయంలో ఎక్కువ పనులు చేసేలా కాకుండా మీ మైండ్పై ఎక్కువగా ఫోకస్ చేయడం ద్వారా ఆ పనుల్ని ఎఫిషియెంట్గా మీరు చేయగలుగుతారు అని ఇక్కడ రచయిత చెప్తున్నారు. ఈ పుస్తకంలో రచయిత ఎల్లప్పుడూ అభివృద్ధి చెందే మారుతున్న ఈ ప్రపంచంలో మీరు ప్రొడక్టివ్గా ఎలా ఉండాలో అనేక మార్గాలను తెలియజేశారు. ఆ విషయాలను తెలుసుకునే ముందు ఈ ప్రయత్న ఉద్దేశ్యం, మన నుండి ఏమీ ఆశించకుండా మన జీవితాన్ని మార్చి మనకెంతో జ్ఞానాన్ని అందించే శక్తి కేవలం పుస్తకాలకే ఉందండి. అటువంటి పుస్తకాల యొక్క స్ఫూర్తితో ఇన్స్పైర్ ఫ్రమ్ బుక్స్ అనే ఛానల్లో మీ జీవితానికి ఉపయోగపడే బిజినెస్, ఫైనాన్షియల్, మోటివేషనల్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా ఎన్నో కేటగరైజ్డ్ 100+ బుక్స్ సమ్మరీస్గా మన ఛానల్లో అందించాం. వెంటనే చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. 1, యూస్ యువర్ హిడెన్ ప్యాటర్న్స్ యాజ్ ఎ లాంచ్ ప్యాడ్ టు ఇంక్రీస్ యువర్ ప్రొడక్టివిటీ. మీ రొటీన్ ప్రాసెస్ని వదిలిపెట్టి మీలో దాగి ఉన్న మైండ్ పవర్ను ఉపయోగించి ఎలా ప్రొడక్టివిటీని సాధించాలో తెలుసుకోవాలి. అలాగే రోజంతా చేసే పనిని నిమిషాల్లో, గంటల్లోనే మీరు పూర్తి చేయగలగాలి. మీరు దాచిన మీ యొక్క టాలెంట్ని మీ ఆలోచనా శక్తితో అందరి ముందు ధైర్యంగా ప్రదర్శించాలి. టెక్నాలజీ యొక్క పూర్తి శక్తిని మీరు డిస్ట్రాక్షన్స్కి లోనవ్వకుండా ఉండేందుకు ఉపయోగించగలగాలి. ఒక చిన్న గ్యాడ్జెట్ మీలో దాగి ఉన్న గొప్ప శక్తిని బయటకు తీసే సాధనం కావచ్చు. మీ యొక్క నెక్స్ట్ బిగ్ ఐడియాని తెలుసుకునేందుకు ఊహకందని అనేక దారుల్లో మీరు ప్రయత్నించగలగాలి. దీనికోసం మైండ్ మేనేజ్మెంట్ ఎలా పనిచేస్తుందని మీరు తెలుసుకోండి. ఎక్కువ ప్రొడక్టివిటీని సాధించడానికి టైం మేనేజ్మెంట్ కాకుండా మైండ్ మేనేజ్మెంట్ని అనుసరించడానికి మనం రోజులో ఎన్ని గంటల సమయాన్ని ఎంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకోగలం అనేది మన యొక్క ఫ్రాజైల్ మెంటల్ ఎనర్జీని ఎంత బాగా మనం మేనేజ్ చేయగలం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి, ఏదైనా పనిని మొదలుపెట్టినప్పుడు ఆ పని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టడానికి మనకు చాలా సమయం పడుతుంది. అందుకే మైండ్ మేనేజ్మెంట్ టెక్నిక్ని తెలుసుకుని ఆచరిస్తే ఎంతో సమయాన్ని మనం ఆదా చేయగలుగుతాం. ఇది కొంచెం అసాధ్యం అనిపించినా దీనిని ఒక స్ట్రాటజీగా మార్చి ఉపయోగించి మీకు కష్టంగా ఉండే పనులను సైతం ఇష్టంగా మార్చుకోవచ్చు. దీనికి మీరు చాలా క్రియేటివ్గా మారాల్సిన అవసరం ఉంది. మీకు గనక ఈ క్రియేటివ్ ఇన్సైట్ ఉంటే మీ మెదడులో ఎన్నో ప్రదేశాలలో అనేక ఎలిమెంట్స్ని మీరు ఇక్కడ కనెక్ట్ చేయగలుగుతారు. ఇదంతా అకస్మాత్తుగా జరగచ్చు. కొన్ని క్షణాల్లోనే మీరు ఈ క్రియేటివ్ ఇన్సైట్కి లోనయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చాలా మంచి ఐడియాస్ ఇలాగే పుడతాయండి. అయితే ఈ ఇన్సైట్ని ఒక మేజ్లా చూస్తూ మీరు సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి. దీనికి ఒక పరిష్కారం కనుక్కోవడానికి అనేక మార్గాల్లో మీరు ఇక్కడ ఆలోచించాలి. నెక్స్ట్, 3 క్రిటికల్ క్వాలిటీస్ ఆఫ్ మైండ్ మేనేజ్మెంట్. మీ మైండ్లో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎందుకు సమయాన్ని సరిగ్గా ఉపయోగించలేకపోతున్నారు అనే ప్రశ్నలకు సమాధానాల కోసం మిమ్మల్ని మీరు 3 ముఖ్యమైన ప్రశ్నలను అడగాలి. 1, ఈ సమయంలో ఈ క్షణాన నేను ఏ రకమైన పనులను చేయాలి? ఈ పనిని చేయడానికి, ఈ పనిని అడ్డుకోవడానికి నా మీద ఏమైనా ప్రెషర్ ఉందా? నేను నా మెంటల్ స్టేట్ను పనిచేసేందుకు నన్ను గైడ్ చేసేలాగా అప్పుడు ఏం చెయ్యాలి అని ధైర్యంగా నిర్ణయించుకోగలనా? నేను ఇప్పుడు ఏ మెంటల్ స్టేట్లో ఉన్నాను? ఈ పని చేసేందుకు నా మూడ్ సరిగ్గా ఉందా? నేను సరైన మెంటల్ స్టేట్కు రావడానికి నేనేమైనా చేయగలనా? ఈ ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించండి. అలాగే సమయానుసారం అనేక హ్యాక్స్ని, టెక్నిక్స్ని, పద్ధతుల్ని, ఏవైతే మీ మెంటల్ స్టేట్ని మార్చేందుకు సహాయపడతాయో అవి ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, మసాజ్ అవ్వచ్చు, లేదా అనేక మోటివేషనల్ కామ్ మ్యూజిక్ సాంగ్స్ని కూడా వినడం అవ్వచ్చు, లేదా ఒక మంచి టీ లేదంటే కాఫీని తీసుకోవడమైనా సరే, వేడి నీళ్ళతో స్నానం చేయడమైనా సరే, వాటిని తెలుసుకుని ఉపయోగించండి. ఇటువంటివి ఏమైనా వీటిని అనుసరించడానికి ఒకే ప్రదేశం కాకుండా వేర్వేరు లొకేషన్స్ని సైతం మీరు ఎంచుకోవచ్చు. ఏదైతే మీరు ఎక్కువగా ఫోకస్ చేసేందుకు సహాయపడుతుందో దానిని మీరు అనుసరించాలి. ఇలా చేయడం ద్వారా మీ సమయాన్ని మీరు మేనేజ్ చేయగలుగుతారు. ఇలా మైండ్ మేనేజ్మెంట్ ద్వారా మీ పనులను ఇంకా బాగా చేయగలుగుతారు. ఇక్కడ మైండ్ మేనేజ్మెంట్ గోల్ ఏంటంటే మీ మెంటల్ స్టేట్ను పనిపై శ్రద్ధ పెట్టేలాగా
ఫోకస్ చేయడమే. దానికోసం మీ మైండ్కి సంపూర్ణ శక్తిని అనుమతిని మీరు అందివ్వాలి. నెక్స్ట్, ఎసెన్షియల్స్ ఆఫ్ మైండ్ మేనేజ్మెంట్. ఎన్నోసార్లు మన పనుల గురించి ఆలోచించేంత సమయం మనకు ఉండదు అని అనుకుంటాం. కానీ మీ మైండ్ గురించి అన్నీ క్లియర్గా తెలుసుకుంటే రోజంతా మీ మైండ్ ఎలా ఉంటుందో, ఎలా మిమ్మల్ని ప్రభావితం చేస్తుందో అప్పుడు మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీ మైండ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మీ వద్ద ఒక ఫ్రేమ్వర్క్ ఉండాలి. దాని సహాయంతో మీ మైండ్ని సరిగ్గా మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఈ పుస్తకంలో బ్రెయిన్ వేవ్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్, బ్రెయిన్లో అనేక లొకేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవి రోజంతా మీలో ఎలా పనిచేస్తున్నాయో తెలియపరుస్తున్నారు. ఇలా మీ మెంటల్ ఎనర్జీని మీరు ఎన్నో రకాలుగా ఉపయోగించుకోగలుగుతారు. కానీ ఈ ముఖ్యమైన విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి, మీ బ్రెయిన్ ఒక ప్లాస్టిక్ లాంటిది. మీ మైండ్లో న్యూరాన్స్ ఫైర్ అయినప్పుడల్లా ఈ పాత్వేస్లో మళ్లీ మళ్లీ న్యూరాన్స్ ఫైర్ అయ్యేందుకు ఎంతో సులువు అవుతుంది. మనందరిలో కూడా ఒక నమ్మకం ఉంటుంది, యుక్త వయసు వచ్చాక మన మెదడు స్టేబుల్గా ఉంటుంది అని. కానీ మనిషి జీవితం మొత్తంలో మెదడు అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. దీనర్థం మీరు ప్రతిసారి ఆ పని, ఒక ఆలోచనని ప్రభావానికి లోనైనప్పుడల్లా మళ్లీ మళ్లీ ఆ పని, ఆ ఆలోచన మీకు తట్టడం, ఆ పని జరిగేందుకు, సులువుగా మారేందుకు మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్, లవ్ యువర్ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్. మీ యొక్క ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ని ప్రేమించండి. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ మెదడు యొక్క సరికొత్త విభాగం. ఇది అనేక పనుల్లో, విషయాల్లో ప్లానింగ్, ప్రియారిటైజింగ్ చేసేలాగా, మీలో అనేక విషయాల్లో కోరికలు కలిగేలాగా విధులు నిర్వహిస్తుంది. అయితే ఈ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ చిన్న భాగం అవడం వల్ల దానికి ఎంతో శక్తి కావాలి. కాబట్టే ఈ బోరింగ్ ఫీలింగ్స్కి లోనైనప్పుడు దేని గురించైనా ఆలోచించడం మీకు చాలా కష్టమవుతుంది. అలాగే పనులు చేయడం, కొనసాగించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ని సరిగ్గా పనిచేసేందుకు దానికి చాలా శక్తి కావాలి. ఆ శక్తి కోసం ఎంతో రిలాక్స్ అవ్వాలి. నెక్స్ట్, ఫైట్ యువర్ ఎమిగ్డలా. ఎమిగ్డలా మెదడులోని అత్యంత పురాతన భాగాల్లో ఒకటి. మీ మెదడులోని ఈ ఎమిగ్డలా మీ భయాల చేత స్టిమ్యులేట్ చేయబడుతుంది. ఎందుకంటే మిమ్మల్ని అనేక ప్రమాదాల నుండి రక్షించేందుకు, మీలో ప్రతిస్పందనలను కలిగించేందుకు ఇది ప్రోగ్రామ్ చేయబడుతుంది. వాస్తవంగా మీ ఎమిగ్డలా మీ మెదడులో కంటే ముందు మీ శరీరంతోనే ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతుంది. దానివల్లే కాంప్లెక్స్ థింకింగ్ని సైతం మీరు చేయగలుగుతారు. ఉదాహరణకి, మీరు కనుక అకస్మాత్తుకు పామును చూస్తే మీ ఎమిగ్డలా మీ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్కి మీ హార్ట్ రేట్ని ఇంక్రీజ్ చేయమని చెప్తుంది. మీ కళ్ళు మీ మెదడుకి పాము అని చెప్పేలోపు పామే అని మీ శరీరానికి తెలుస్తుంది. మీ గుండె వేగం మీలో పాము భయాన్ని కలగజేస్తుంది. మీ ఎమిగ్డలా ఎప్పుడూ మీరు ఒక సురక్షితమైన దారిలో మాత్రం నడిచేలాగా చేయడానికి నిర్దేశించబడి ఉంది. అయితే ఇది మిమ్మల్ని సెల్ఫ్ ఐసోలేషన్, అంటే ఒంటరితనానికి గురి చేస్తుంది. మీ క్రియేటివిటీని తగ్గించేస్తుంది. కావున ఈ శక్తిని సరిగ్గా తెలుసుకుని ఉపయోగించడం నేర్చుకోవాలి. నెక్స్ట్, రిస్టోరేటివ్ థింగ్స్ ఆర్ ప్రొడక్టివ్. మీ ఎమిగ్డలా మరియు ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మధ్య ఎప్పుడూ ఒక వైరం కొనసాగుతూ ఉంటుంది. అందులో ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ తొందరగా అలసిపోతుంది. ఎందుకంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్కి రెస్ట్ అవసరం. అప్పుడే మైండ్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చాలామంది ఎక్కువసేపు రాత్రి మేల్కొని పనిచేస్తే ఎక్కువ పనులు అవుతాయి అనుకుంటారు. ఇక్కడ వాళ్ళు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వారి యొక్క ప్రీఫ్రంటల్ కార్టెక్స్ యొక్క శక్తిని ఓవర్ వర్క్ తగ్గించేస్తూ ఉంటుంది. పనులు చేసేటప్పుడు స్ట్రాటజిక్గా ఆలోచించడానికి బదులు రియాక్షనరీ భయాలతో, అనుమానాలతో, సందేహాలతో వారి యొక్క ఎంతో సమయాన్ని ఆ పనులు చేసేటప్పుడు వృధా చేస్తారు. కావున రిస్టరేటివ్ యాక్టివిటీస్ అయిన ఎక్సర్సైజింగ్, స్లీపింగ్, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో సమయాన్ని గడపడం, ఇలాంటివి చేయడం ద్వారా మీ మైండ్ని మీరు సరిచేసుకోగలుగుతారు. నెక్స్ట్, మైండ్ మేనేజ్మెంట్ ఇన్ యాక్షన్. ముందుగా చెప్పిన విషయాలను గుర్తుంచుకుని ఈ టిప్స్ని కూడా పాటించండి. మెడిటేట్ చేయండి. మైండ్ఫుల్ మెడిటేషన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ స్టిమ్యులో ప్రాసెస్ చేయడానికి ఒక న్యూరల్ పాత్వేస్ని మీ చుట్టూ ఉంచుకుంటారు. దీనివల్ల మీరు శాంతంగా, ఇంటెన్షనల్గా మారుతారు. మీరు ఎక్కువసేపు మెడిటేషన్ చేయకపోయినా పర్వాలేదండి, 2 నుంచి 10 నిమిషాలు మెడిటేషన్తో మీరు స్టార్ట్ చేసి దాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ కొనసాగించండి. ఇలా మెడిటేషన్ని ఒక ఆరోగ్యపూరిత అలవాటుగా మీరు మార్చుకోండి. నెక్స్ట్, టేక్ ద టైమ్ టు ప్లాన్. ప్లాన్ చేయడానికి సమయాన్ని తీసుకోండి. ప్లానింగ్ వల్ల 2 ఉపయోగాలున్నాయండి. మీకు కనుక ఎక్కువ మెంటల్ ఎనర్జీ ఉంటే మీరు ఇంకా బాగా ప్లాన్ చేయగలుగుతారు. అలాగే ప్లానింగ్ చేయడం ద్వారా ప్రీఫ్రంటల్ కార్టెక్స్ పై స్ట్రెస్ తగ్గి మిగిలిన యాక్టివిటీస్ని మీరు ఫ్రీగా చేయడానికి మీకు చాలా సహకరిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్లానింగ్, ప్రియారిటైజింగ్ ముందే జరుగుతుంది. తరువాత వారం రోజుల పాటు మీరు ఏం చేయాలి అని మీరు రివ్యూ చేస్తారు. కావున రాబోయే వారం మీరు ఇంకా బాగా ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేయబోయే అనేక పనులన్నింటినీ కూడా ఒక 2-డూ లిస్ట్గా రాసుకోండి. నెక్స్ట్, లక్ష్యం లేకుండా ఏ పనినైనా మొదలు పెట్టడం చాలా కష్టమండి. మీ మెదడు ఏ పనినైనా మొదలు పెట్టడానికి, మిమ్మల్ని దాని పట్ల ఇన్స్పైర్ చేయడానికి అది ఎక్కువ డోపమిన్ని ప్రొడ్యూస్ చేయదండి.
డోపమిన్ ఆ పనులు చేయడానికి మీలో ఆసక్తిని కలగజేస్తుంది. కానీ ఆ డోపమిన్ని ప్రొడ్యూస్ చేయడానికి మీరు కొన్ని గోల్స్ని సెట్ చేసుకోవాలి. ఆ గోల్స్ని సాధించడానికి మీరు ఏ పనినైనా బాగా చేయడానికి ఆ పని మొదలుపెట్టినప్పుడు 10 నిమిషాలు మాత్రం ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా పనిచేయండి. తరువాత ఆ పనిని కొనసాగించడం మీకు సులువుగా మారుతుంది. నెక్స్ట్, టైమ్ అండ్ స్టూపిడ్ లిటిల్ డాగ్. చాలామంది నా టైం అంతా ఎక్కడికి పోతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ముందుగా సమయాన్ని అర్థం చేసుకోవడం వారు నేర్చుకోరు. వారి సమయాన్ని అర్థం చేసుకోవడం జీవితంలో ఎంతో ముఖ్యమైన అంశం. ఒక సంవత్సరం మీ సమయాన్ని ఏ పనులపై వినియోగిస్తున్నారని మీరు ట్రాక్ చేయగలగాలి. ఇది కొంచెం కష్టంగా వింతగా ఉన్నా సరే ఇది సాధ్యమే. ఎంతోమంది టాప్ బిజినెస్ మ్యాన్, లైఫ్లో అనేక రంగాల్లో సక్సెస్ సాధించిన వాళ్ళందరూ కూడా ఈ టైం ట్రాకింగ్ పద్ధతిని సంవత్సరాల పాటు అనుసరించిన వారే. మీరు వినియోగిస్తున్న టైం యొక్క కన్సిస్టెన్సీని అప్పుడు గమనించాలి. అలాగే అన్నిటినీ ఆలోచించుకుని టైంని ప్లాన్ చేసుకోండి, లక్ష్యాలని ఎంచుకోండి. ఇది ఒక్కసారిగా రాదు, ఒక అలవాటుగా మీరు దీన్ని నెమ్మది నెమ్మదిగా చేసుకోవాలి. జ్ఞాన సముపార్జనకు మీ మైండ్ యొక్క కెపాసిటీ ఇన్ఫినిట్గా ఉంటుంది. మీ మైండ్ని ఒక చిన్న కుక్కగా ఊహించి దాన్ని ట్రైన్ చేయండి. మీ మైండ్ని మైండ్తో ట్రైన్ చేయకండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. మైండ్ని ట్రైన్ చేయడం చాలా సులువు. కేవలం లిమిటెడ్గా ఉంచుతూ రిపిటేషన్ని అమలుపరుస్తూ ఒక సిస్టమ్గా మీరు ప్రాసెస్ని అమలుపరచాలి. మీకు అనేక పనులు చేయడంలో రోజులో 8 గంటలు ఉంటే ఆ టైంలో చాలా సమయం ప్రొకాస్టినేషన్ అలవాటు, అంటే వాయిదా అలవాటు మిమ్మల్ని అడ్డుకుంటూ ఉంటుంది. కావున రోజులో 2-3 అవర్ బ్లాక్స్ని నిర్ణయించి ఆ సమయాన్ని మాత్రం ఎంతో ప్రొడక్టివ్గా మీరు చేయగలిగేలాగా ఒక ఇంటెన్షనల్ అర్జెన్సీ భావాన్ని మీలో కలిగించుకోవాలి. ఉదాహరణకి ఒక పుస్తకాన్ని రాయడానికి బదులు ఒక 500-1000 పదాలని రాయడం లక్ష్యంగా పెట్టుకుంటే ఇక్కడ లక్ష్యం సులువుగా మారుతుంది. ఇలా మీ లక్ష్యాన్ని కొంచెం కొంచెంగా పెంచుకుంటూ మీరు ఈజీగా సాధించవచ్చు. ఇలా టైం ప్రకారం మీ మైండ్ని నెమ్మదిగా ట్రైన్ చేయండి. తొందరలోనే అద్భుత సానుకూల ఫలితాలను పొందగలుగుతారు. ఇప్పుడు నేర్చుకున్న విషయాలన్నింటినీ ఇంకొకసారి చూద్దాం. టైం మేనేజ్మెంట్ కంటే మైండ్ మేనేజ్మెంట్పై ఫోకస్ చేయండి. దీనికోసం ఎప్పుడు మిమ్మల్ని మెంటల్ స్టేట్కు సంబంధించిన 3 ప్రశ్నలను అడిగి సమాధానాలను ఇవ్వండి. అలాగే మైండ్ మేనేజ్మెంట్ కోసం మైండ్లో జరిగే ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా తెలుసుకోండి. ఏ పనిని మొదలుపెట్టేటప్పుడైనా 10 నిమిషాలు ఆగకుండా చేయండి. తరువాత ఆ సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. కొంత సమయాన్ని ప్లాన్ చేయడానికి ఉపయోగించండి. మీరు ఎప్పుడు ఏ మెంటల్ స్టేట్లో ఉన్నారో తెలుసుకోండి. బ్రెయిన్ని ఒక చిన్న కుక్కపిల్లలా భావించి టైం ప్రకారం నెమ్మదిగా ట్రైన్ చేయండి. కంగారు పడద్దు. మీ జీవితంలో అవకాశాలను అవరోధాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయండి. ఇలా మైండ్ మేనేజ్మెంట్ని అనుసరించడం ద్వారా మీ జీవితంలో అనేక విషయాల్లో అనేక పనుల్లో ఎన్నో మంచి ఉపయోగకర ఫలితాలు మీరు పొందగలుగుతారు అని ఈ పద్ధతులన్నింటినీ కంపల్సరిగా అనుసరించండి అని చెప్తున్నారు. ఈ వీడియోలో మీకు నచ్చిన పాయింట్ కామెంట్లో తెలియపరచండి. ఈ వీడియోకి కనీసం 1000 లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే నేను కొన్ని రోజులు గంటల పాటు కష్టపడితే మీరు ఈ వీడియోని చూడగలుగుతున్నారు. చెడుకి పబ్లిసిటీ అక్కర్లేదండి, కానీ మంచికి ఖచ్చితంగా కావాలి. కనుక మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేసి ఈ మంచిని కొనసాగించడానికి నాకు కొంత స్ఫూర్తిని అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.